దేవినేనిపై దాడిని హైలైట్ చేసింది కొండపల్లిలో అక్రమైనింగ్ చూసి వస్తుండగా దాడి కర్రలు ఆళ్లతో విరుచుకుపడిన ఎమ్మెల్యే అనుచరులు ఉమా చుట్టిన వంద చుట్టుముట్టిన వందలాది మంది అంటూ టీడీపీ శ్రేణులపై పిడిగుద్దులు కొందరు పోలీసులకి గాయాల విషయం తెలిసి తరలి వచ్చిన చుట్టుపక్కల టీడీపీ కార్యకర్తలు తప్పించుకున్న మాజీ మంత్రి జీ కొండూరు టానా వద్ద ఉద్రిక్తత నోరు పారేసుకున్న ఓ నేత ఆయన కారుపై టీడీపీ శ్రేణుల దాడి జాతీయ రహదారిపై ధర్నాకు రెండు పార్టీలు ఎత్తనం పోలీసులు లాఠీచార్జి అయినా అదుపులోకి రాని పరిస్థితి స్టేషన్ దగ్గర టీడీపీ కార్యకర్తల ధర్నా అక్కడే వైసీపీ శ్రేణులు కారులోనే కూర్చున్నామా దిగితే అరెస్ట్ చేస్తామన్న పోలీసులు అంటూ మాజీ మంత్రి దేవినేన ఉమామహేశ్వరపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు రాళ్లు కర్రలతో విరుచుకుపడ్డారు ఈ దాడిలో ఆయన కారు కొంత దెబ్బతినగా వెనకే ఉన్న మరో టీడీపీ నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి మంగళవారం రాత్రి కృష్ణా జిల్లా జీకొండూరు మండలం గడ్డమణగూరులో ఈ దాడి జరిగింది ఆ తర్వాత జీకొండూరు టానా వద్ద రాత్రి పొద్దుపోయేదాకా ఉద్రిక్తత కొనసాగింది టీడీపీ వర్గాలు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం దేవినేని ఉమా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ను పరిశీలించేందుకు వెళ్లారు ఇక్కడ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆయన వావ మరిది అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఉమా అక్కడ క్వారింగ్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు ఆ తర్వాత జీ కొండూరు వైపు బయలుదేరారు ఇది తెలుసుకున్న వసంత అనుచరులు వందల సంఖ్యలో గడ్డమణుగు మునపా మునగపాడు వద్ద ఆయన కారును చుట్టుముట్టారు ఒక్కసారిగా కర్రలు రాళ్లతో దాడి చేశారు ఉమా వెంట ఉన్న కార్యకర్తలు సెల్ ఫోన్లలో క్వారీ ఫోటోలను తీయడంతో వారి నుంచి ఫోన్లను లాక్కుని కొట్టారు దొరికిన వారిని దొరికినట్టు కొట్టడంతో టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరుగులు తీశారు కొందరు కార్యకర్తలు కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు విషయం తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల తెలుగుదేశం కార్యకర్తలు హుటాహుట్ని అక్కడికి చేరుకుని మాజీ మంత్రికి రక్షణగా నిలిచారు వారిపైన వైసీపీ శ్రేణులు పిడిగుద్దులు గురిపించాయి వారికి చెక్కకుండా ఉమా తప్పించుకున్నారు గొడవ ముగిసిన అనంతరం పోలీసులు ఆయన జీకొండూరు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి ఆందోళనకు దిగారు ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చారు ఈ సందర్భంగా గుంటపల్లికి చెందిన వైసీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్ దుర్భాషలాడారు నా కొడకల్లారా ఉమాను కాపాడి తీసుకెళ్తారా అని దూషించారు మండిపడిన టీడీపీ కార్యకర్తలు ఆయన కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు దీంతో స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఒక దశలో టీడీపీ వైసీపీ శ్రేణులు జాతీయ రహదారిపై పోటీ పొటా పోటీగా ధర్నాకు దిగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు వైసీపీ శ్రేణులను వదిలేసి టీడీపీ కార్యకర్తలపై చార్జ్ చేశారు ఉమను పరామర్శించడానికి జిల్లా టీడీపీ నేతలు స్టేషన్కి చేరుకున్నారు పోలీసులు వారిని అనుమతించలేదు మాజీ నుజువీడు డీఎస్పీ శ్రీనివాసరావు జీ కొండూరికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కూడా ఘటనపై ఆరా తీశారు కారులోనే ఉమా అంటూ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త చల్లాలేదు టీడీపీ కార్యకర్తలు అక్కడే బైఠాయించి ధర్నా చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు మోహరించారు తమపై దాడి చేసిన వారిని వదిలేసి తమనే నిర్బంధించడం మీద ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు ఆయన్ని దాడి జరిగిన కారులోనే ఉంచారు కారు దిగి రావడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు ఆయన దిగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుందని అరెస్ట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు వైసీపీ టీడీపీ వర్గాలు అక్కడి నుంచి వెళ్ళకపోవడం పరిస్థితులు చేదాడిపోతుండటంతో నందిగామ ఇబ్రీంపట్నం మైలవరం నూజివీడు తిరువూరు కంచికిచర్ల తదితర ప్రాంతాల నుంచి అదనపు బలగాలను రప్పించారు ఇంకోవైపు జిల్లాకు చెందిన కొందరు టీడీపీ అగ్రనేతలను గృహ నిర్బంధంలో ఉంచారు ఇక్కడ కోతవేటు దూరంలోని ఎమ్మెల్యే అంటే దేవినేనిపై దాడి పక్కా ప్రణాళికతో జరిగినట్టు తెలుస్తుంది గుంటుపల్లి ఇబ్రహీంపట్నం జీకొండూరు మండలానికి చెందిన వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇందులో పాల్గొనడం చూస్తే పకడ్బందీగానే ప్లాన్ చేశారని అవుతోందని టీడీపీ వర్గాలు అంటున్నాయి పైగా దాడి సమయంలో వసంత కృష్ణ ప్రసాద్ పిఏతో పాటు పిఆర్ అక్కడే ఉన్నారు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ సోదరుడు రాము పాలడుగు దుర్గా ప్రసాద్తో పాటు గరికపాటి రాంబాబు కొల్లి సైదరావు పోరంకి శ్రీనివాసరాజు గంజా శ్రీనివాస్ లంకేలా అంకమోహన్ రావు తదితర వైసీపీ నేతలు కూడా దాడులు పాలు పంచుకున్నారు కొండపల్లిలో సమన్వయ కమిటీ సమావేశం ముగియడం మొదలైన రిజర్వ్ ఫారెస్ట్కి వెళ్ళడం అక్కడ నుండి తిరుగు ప్రయాణం వరకు వైసీపీ కార్యకర్తల నేతలు ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లతో సమాచారం ఇచ్చుకుని అదను చూసి దాడికి దిగబడ్డారు దాడి జరిగిన స్థలానికి కోతవేడి దూరంలో రహస్య ప్రదేశంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఉన్నట్టు సమాచారం అంటూ దీనికి పిరికి పందల చర్య అని చంద్రబాబు గారి ఆగ్రహము అట్లాగే ప్రశ్నిస్తే చంపేస్తారంటూ లోకేష్ గూండా రాజకీయాలంటూ అచ్చెన్న స్టేట్మెంట్లు ఇక్కడ హైలైట్ అయినాయి ఇది తీవ్ర గందరగోళం సృష్టించినటువంటి అంశం ఇక్కడ ఒకటి నిరసన తెలియజేసేటువంటిది ప్రతి ఒక్కరికే హక్కు దేవును ఓమా నిరసన తెలియజేస్తారని ఇప్పటికీ మూడు నాలుగు సార్లు అక్కడికి వెళ్ళారు చూపించారు నిన్న వసంత ప్రసాద్ దీని మీద కౌంటర్ చెప్పారు అది తెలుగుదేశం హయాంలోనే ఇవ్వబడినటువంటి ఇదనేసి దెన్ ఆ తెలుగుదేశం హయాం కాంట్రాక్టర్లే కదా తీసుకెళ్ళి జైల్లో పెట్టేండాలని అదే సందర్భంలో అక్కడ ఉన్న దాన్ని క్యాన్సిల్ చేయండి సింపుల్గా అయిపోయేటువంటి దానికి ఈయన ప్రతిసారి అక్కడికి వెళ్ళడం ఆ తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం దానికి అక్కడ కౌంటర్ ఇప్పుడు కౌంటర్ పోయి కొట్టుకునేటువంటి స్టేజ్ దీనివల్ల ఏం సాధించినట్టు ఎవరికి న్యాయం జరిగినట్టు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఓవర్ యాక్షను వసంత కృష్ణ ప్రసాద్ ఓవర్ యాక్షన్ కాకపోతే విమర్శ అనే దాన్ని సహించలేనంతటి అహంకారం ఎందుకు ఖచ్చితంగా రాజకీయమే చేస్తారు ఎవరైనా సరే వైసీపీ రాజకీయాలు చేయలేదా తెలుగుదేశం హయాంలో అలాంటప్పుడు దాన్ని కాస్త దాడులకి నువ్వు ప్రతి దాడులకి దిగితే ఇంకా శాంతి భద్రతలు ప్రభుత్వపు సంబంధించిన ప్రతినిధులే శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే ఎవరు జవాబుదారీకప్పుడు ప్రతిపక్షాలని ఉద్యమం చేయనీయాలా నీ వైపు నుండి కౌంటర్ చేయి లేదంటే కనుక దాని మీద కోర్టుకి వేయి కావాలంటే లేదా రద్దు చేయి ప్రభుత్వం వైపు నుండి అదేం చేయకుండా ఈ విధమైనటువంటిదే తప్పుడు వ్యవహారం ఇలాంటియే సమస్యకి కారణమవుతూ ఉంటాయి అలాగే